ఏవల్వయ్యా, సీఎం సార్ చెప్పిన పనులు చేయడు అని బద్నాం చేసేది? చల్ నేర్చినారు మాటలు. సారు పట్టు పట్టిండంటే అది అయ్యి తీరాల్సిందే. ఎన్ని తక్లీఫ్లు వచ్చినా ఎంత ఖర్చు అయినా ఇవ్వలేమన్నా అస్సలు పట్టించుకోడు. కాకుంటే అవి ఎసోంటి పనులంటే సార్కు చాలా నచ్చినాయి, సార్కు కావాల్సినవి. గసోంటి సురువు చేసిండంటే కోసెళ్లేదాకా ఎంటబడి మరి చేపిస్తాడు. ఎట్లనంటే ఇగో గిట్లా, మీ బర్త్డే నాడు కేక్ కటింగ్ చేస్తుండొచ్చు, కానీ సీఎం సార్ బర్త్డే నాడు కొత్త సచివాలయానికి రిబ్బన్ కటింగ్ చేస్తున్నాడు. అవు, వచ్చే నెల 17 తారీఖు నాడు కేసీఆర్ సార్ పుట్టినరోజు. తెలంగాణకు అంతకంటే మంచిద్రం ఇంకేముంటది అనుకున్నారో ఏమో, సార్ బర్త్డే నాడే సచివాలయం ఓపెనింగ్ చేయాలని ముహూర్తం పెట్టిండ్రు. అంటే బరాబర్ 4 రోజులకు. 6 అంతరంలో ముఖ్యమంత్రి సార్ ఊకునే ముఖ్యమైన ఆఫీస్ ఒక్కటే చాలు చేస్తారట. ఫస్ట్ కట్టుడు అడవలే కాబట్టి కడమ ఇంకా సీరి. కరోనా తాండవం చేస్తున్న టైంలో ఉన్న సచివాలయం దబ్బదబ్బా ఊల కొట్టి కొత్తది కట్టించుడు సురువు చేసిండ్రు. సార్ తలుచుకుంటే అవుతుందా? తోపు ఇంజనీర్లు, పెద్ద మిషన్లు, బీహార్ కూలీలు ఇరాం లేకుండా 24 గంటలు పనులు చేస్తున్నారు. మళ్ళా 2 నెలలకోపారి కేసీఆర్ సార్ వచ్చి అంత తిరుగుడు, సలహాలు ఇచ్చుడు, ఏడేం గట్టాలో చెప్పుడు జోరు ఉంది. కరోనా ఏ వాటికే ఎన్నో పెండింగ్ పెట్టారు, గాని దీనికైతే ఏడా ఏకాన తక్కువగానియలే. 400 కోట్లు అయితే మస్తని చెప్పి ఇప్పటికే 1200 కోట్లు పెట్టిరు. లోపల ఆఫీసులు సింగారిచ్చి అద్దమూల చెక్కే వరకు అలకా ఇంకో 300 కోట్లు అవుతుండొచ్చు. దీనికి ముంగట్నే అమరవీర్ల స్తూపం కడుతున్నా ఆడికి ఎన్నడు పోలేదు. పక్కకే ఏం తక్కువ, 7 ఏళ్ల కిందట 125 అడుగులు అంబేద్కర్ సార్ విగ్రహానికి పునాది తవ్వుతే ఏడుదాకా వచ్చిందని ఎన్నడూ చూడలే. సార్ కొత్త ఆఫీస్ ఎల్లమే కట్టుకున్నాడు, కానీ మా గట్టిస్తాన ఇన్లేమాయే, చేస్తాన లోన్ల మాఫీ ఏమాయే, ఇస్తాన పోడు భూముల పట్టాలేమాయే అని అడిగారు. కొత్త సచివాలయంకి వెళ్ళి ఏలుబడి చాలు చేసినాక సార్ను 2 మాటల సీఎం చేసిన పాత హామీలు పట్టించుకుంటాడేమో తీయండి రే.